ఆధ్వర్యంలో విద్వత్ గోష్ఠి అనే కార్యక్రమంలో విద్య మానవీయ విలువల నిర్మాణం ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా నన్ను కోరడం జరిగింది. పెద్దలు, సభా అధ్యక్షులు, వీరేశం గారు, కెవి రమణాచారి గారు, లింగం సుధాకర్ రెడ్డి గారు, రమేష్ గారు మరియు ఇతర పెద్దలు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చిన అనేక మంది ఉపాధ్యాయులు, వీరందరితో ఈ విషయం మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మొట్టమొదటిగా మీ అందరి ఈ కృతజ్ఞుడిని. అదేవిధంగా ఈ పత్ర సమర్పణ గురించి కూడా అనేక విషయాలు వారు పరిశోధించి వారి అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. అందువల్ల నేను ఏర్పరచుకున్న భావాల్ని మీతో కొద్దిగా వ్యక్తం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారిని అడిగితే ఇక్కడ కూర్చున్న ప్రేక్షకుల్లో చాలా మంది ఉపాధ్యాయులు అని చెప్పడం జరిగింది. అందువల్ల సమాజంలో సమాజ నిర్మాణానికి ఉత్తమమైన బాధ్యత, గొప్ప బాధ్యత ఉన్న మీ అందరితో నా అభిప్రాయాలు పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాను. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు బాలగంగాధర్ తిలక్ గారి గురించి నేను పూనాలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. తిలక్ గారి గురించి నేర్చుకునే అవకాశం, ఆయన గురించి తెలుసుకునే అవకాశం నాకు తెలుసు. తిలక్ గారు కూడా ఒక కాలేజీలో ఆయన ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఆయన అద్భుతమైన ఒరవడిని ఆయన సృష్టించారు. ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఉండగా పత్రికా విలేకరుడు వెళ్ళి ఆయన అడిగితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మీరు దేశానికి ప్రధానమంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా, విద్యామంత్రి అవుతారా అని ఆయన అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంది. ఎంతో మంది ప్రధానమంత్రులను, ఎంతో మంది రక్షణ మంత్రులను, ఎంతో మంది ఆ క్షేత్రంలో ఉన్న విషయం మీద మనం మన ధర్మాన్ని సక్రమంగా ప్రకటిస్తే, మన ధర్మాన్ని సక్రమంగా మనం నిర్వర్తించగలిగితే అంతకు మించిన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటామో అంతకు మించిన సేవ ఇంకేదీ లేదని చెప్పి నిన్న గీతా జయంతి జరుపుకున్నాము. రామకృష్ణ మఠంలో నిన్న గీతా జయంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. భగవద్గీత గురించి అద్భుతమైన ప్రసంగాలు జరిగాయి. ఆ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాను. అహిల్లాబాయి హోల్కర్ అని ఒక మహానుభావుడు ఆవిడ, ఇందోర్ రాణిగా ఉన్నది ఆవిడ. అహ్మద్నగర్ అని మహారాష్ట్రలో, అక్కడి నుంచి ఆవిడ అక్కడికి వెళ్ళి హోల్కర్ సమాజంలో ఆవిడ అక్కడికి వెళ్ళి ఇందోర్లో రాణిగా ఆమె కూడా భగవద్గీతను తెలుసుకోవడానికి భగవద్గీత పారాయణం అక్కడ ఏర్పాటు చేసి భగవద్గీత పారాయణం మొదలవుతూ మొదటి శ్లోకం, మొదటి వాక్యం చెప్పగానే ఆవిడ నాకు భగవద్గీత అర్థమైంది అన్న. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే ఆవిడ ఆ ప్రవచనం చేస్తున్న వ్యక్తిని ఆపేయమని, నాకు భగవద్గీత అర్థమైంది అని ఆవిడ చెప్పిన. ఆవిడ చెప్పింది ఏంటంటే, క్షేత్రే ధర్మ కురు అంటే క్షేత్రం అంటే ప్రదేశమని, క్షేత్రం అంటే శరీరం అని ఈ రెండు నాకు అర్థమవుతాయి. కాబట్టి మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్వరూపంలో ఉన్నా, మనం మన ధర్మాన్ని ఖచ్చితంగా గనుక ఆచరించగలిగితే అంతకు మించిన సేవ లేదని నేను భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాను అని ఆవిడ చెప్పిందన్న. కాబట్టి మనం ఏ భూమిక పోషిస్తున్నా, ఏ పాత్రలో మనం ఉన్నా, దాని గానే మనము 100% మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే అప్పుడే సమాజంలో మనం మార్పును తీసుకురాగలము అని మనమంతా గుర్తించాలన్నమాట. కాబట్టి మీరు అద్భుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కాబట్టి మన ధర్మాన్ని మనం చక్కగా మనం నిర్వర్తించగలిగితే, తల్లిదండ్రులు తమ ధర్మాన్ని చక్రంగా నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా ఏదైతే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో అటువంటి మానవీయ విలువల నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని భక్తులు ఇక్కడ ప్రకటించడం జరిగింది. చాలా మంది విదేశీ విద్యలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు, దీనిలో మార్పు రాకుంటే రాదు, తర్వాత సమిష్టి కుటుంబాల గురించి మాట్లాడారు. కాబట్టి వీటన్నిటిని మనం పునర్నిర్మాణం చేయగలిగితే తప్ప మనం ఈ మానవీయ విలువను నిర్మించడం కష్టమన్నది కొంతమంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలము అన్నది కనుక మనం కొద్దిగా ఆలోచించగలిగితే, మేము చేసిన ఒక 3-4 ఎక్స్పెరిమెంట్ల గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం ఒక విషయంలో మార్పు తీసుకురావాలంటే ఆ మార్పు విషయంగా మనం ఏదైనా కృషి చేశామా, మనం ఏదైనా ప్రయత్నం చేశామా అని ఉంటే
నేను ఎక్కడ పనిచేస్తున్నా కూడా ముఖ్యంగా కాలేజీలకి స్కూల్స్ కి వెళ్లేవాడిని, ప్రిన్సిపల్స్ తో మాట్లాడేవాడిని. మనం ఏదైనా కొద్దిగా మార్పు తీసుకురాగలగమా అన్నది ఒక చిన్న ప్రయోగం. థానే అనే జిల్లాలో జాయింట్ కమిషనర్ పోలీస్ గా పనిచేస్తున్నప్పుడు మీరు చేసిన ఒక చిన్న ప్రయోగాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీరేమన్నారంటే ఇప్పుడు కుటుంబంలో అటాచ్మెంట్ తగ్గిపోయింది. తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు మనం ఏ విధంగా ఉండేవాళ్ళమో ఆ విధమైన వ్యవస్థ ఇప్పుడు లేదు. కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళా తీసుకురావాలంటే ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆ కాలేజీలో ఆ స్కూల్లో ఏం చేశామంటే, ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫంక్షన్ అని జరుగుతుంది, మీ స్కూళ్ళలో కూడా జరుగుతుండొచ్చు. ఆ సమయంలో ఏం చేస్తారంటే కేవలం పిల్లలు మాత్రమే స్టేజ్ మీదకి వచ్చి వారు ప్రదర్శనలు ఇస్తుంటారు, తల్లిదండ్రులు అక్కడ కూర్చొని చూస్తుంటారు. కాబట్టి మేము ఒక చిన్న ప్రయోగం చేశాం. గత సంవత్సరం నుంచి కేవలం పిల్లలు మాత్రమే ప్రదర్శించరు, మొత్తం కుటుంబం వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొనాలి అన్న ఒక చిన్న నిర్ణయం చేశాం. కాబట్టి వాళ్ళకు 15 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల సమయంలో మొత్తం కుటుంబం, తల్లిదండ్రులు, ఆ స్కూల్లో పనిచేసే చదివే పిల్లలు, వాళ్ళ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వీరందరూ కూడా ఒక థీమును తీసుకుని వాళ్ళు 15 రోజులు ప్రాక్టీస్ చేసి వాళ్ళందరూ వచ్చి స్టేజ్ మీద ప్రదర్శనలు ఇచ్చారు. ఆ స్టేజ్ ప్రదర్శన పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఆ ప్రిన్సిపల్ గారి కాళ్ళు పట్టుకోవడం మొదలుపెట్టారు. మా పిల్లలు ఇంత మంచివాళ్ళు అన్నది మాకు మొదటిసారి తెలిసింది అని అమ్మలు నాన్నలు, పిల్లలు వచ్చి ప్రిన్సిపల్ వచ్చేసి మా అమ్మ నాన్నలు ఇంత కరుణామయులు అని మాకు మొదటిసారి తెలిసింది అని వాళ్ళు చెప్పడం వల్ల ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళితే ఒక కుటుంబంలో ఒక సమిష్టి భావనలు మనం పెంపొందింపజేయగలిగాం. కాబట్టి ఏదైనా సమస్య మనకు గుర్తించినప్పుడు ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం తీసుకురావాలని మన అందరం కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని తీసుకోగలం. లేకుంటే కుటుంబ వ్యవస్థ పడిపోయింది, రేపు సమిష్టి కుటుంబాలు అయితే తప్ప మానవీయ విలువలు రావు అని మనం చర్చించుకుంటూ ఉంటే పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారవుతుంది. కాబట్టి ఒక ప్రశ్న కానీ ఒక సమస్య కానీ ఎదురున్నప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అన్నది ఒక చిన్న మార్గంలో చేశాం. కాబట్టి ఇక్కడ చాలా మంది స్కూల్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రయోగాన్ని కనుక మనం చేయగలిగితే ఆ కుటుంబంలో ఒక బంధాలు అనుబంధాలు బ్రహ్మాండంగా పెరుగుతాయన్నమాట. ఇంకొక చేసిన ఒక ఎక్స్పెరిమెంట్, కొన్ని స్కూల్స్ లో మేము అమలు చేసిన ఈ విధానం ఏం చేసామంటే, ప్రతి శనివారం పిల్లలకి ఒక పుస్తకం ఇవ్వడం మొదలు పెట్టాం. చిన్న కథల పుస్తకం, ఒక కథ ఉన్న పుస్తకం, ఆ కథను జిరాక్స్ చేసి దాన్ని లామినేట్ చేసి ఒక్కొక్క పిల్లవాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు తీసుకువెళ్ళి ఆదివారం ఆ కథ చదివి సోమవారం క్లాస్కి వచ్చి ఆ కథను బ్రహ్మాండంగా వాళ్ళు వర్ణించడం మొదలు పెట్టారు. దాంతో ఆ పిల్లల స్టేజ్ ఫియర్ పోయింది. ఆ తర్వాత క్లాస్లో ఉన్న 40 మంది గొప్ప గొప్ప కథలు వాళ్ళు వినడం మొదలు పెట్టారు. దానివల్ల వాళ్ళలో పుస్తకాల పట్ల అవగాహన పెరిగి వాళ్ళు కూడా పుస్తక పఠనం మొదలు పెట్టారు అన్నమాట. కాబట్టి ఈ ప్రయోగం చేయడం కనీసం ఒక 20 పాఠశాలలో చేయడం వల్ల ఆ పాఠశాలలో వాళ్ళ క్రమశిక్షణ కానీ, వాళ్ళకున్న ఇన్నోవేటివ్నెస్ కానీ, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కానీ, వాళ్ళలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కానీ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ విధమైన చిన్న చిన్న ప్రయోగాలు మనం చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలను మనం సృష్టించవచ్చు. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ గురించి, ఆయనను విద్య అంటే ఏంటి అని అడిగితే ఆయన బ్రహ్మాండమైన డెఫినేషన్ ఇచ్చింది. ఆయన ఏమన్నారంటే, మనం స్కూల్లో కాలేజీలో చదువుకున్నదంతా మర్చిపోయిన తర్వాత మన దగ్గర ఏదైతే మిగిలిపోతుందో అదే విద్య అని అన్నాడు అన్నమాట. అంటే